ప్రజలే చెప్తారు మీకు. సో తండ్రి పేరు కాకుండా వ్యక్తిగతంగా రిమార్క్ అనేది చూసారా? ఎందుకంటే మీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని చూస్తే, నారా లోకేష్ గారు గెలవాలనుకుంటే కంచుకోటలో నిలబెట్టవచ్చు, ఎప్పుడు గెలవలేని స్థానాన్ని ఆయన కట్టబెట్టారు మంగళగిరిలో, ఖచ్చితంగా అక్కడ మన పార్టీ గెలవాలని అంత కఠినంగా నిర్ణయం తీసుకొని నారా లోకేష్ గారిని అక్కడ పంపించారు. మీ ఫాదర్ మీ పొలిటికల్ కెరియర్ని ఎలా డిజైన్ చేస్తూ ఉంటారు, మీతో ఎలాంటి డిస్కషన్ చేస్తా ఉంటారు? అంటే డిజైన్ అంటే అది ఎవ్రీడే పొలిటికల్, అలాగా మనం ఏదో సాఫ్ట్వేర్ జాబ్ లాగా కాదు కదండి, అది మారుతూ ఉంటుంది. సో అది అప్పటికప్పుడు మారుతుంది. సో ఆ విధంగా మారుతుంది. నా లక్ ఏంటంటే నాకు అడ్వైజ్ ఇంట్లోనే ఉంది, అది నా లక్. అశోక్ గజపతి రాజు గురించి చెప్పాలంటే నిజంగానే ఏపీ తెలంగాణలో ఆయన చేసిన సేవలు మామూలుగా లేవు. ప్రధానంగా చెప్పాలి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీ ఫోర్ ఫాదర్స్ కావచ్చు, మీ తాతగారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, అప్పటి నుండి కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాళ్ళు బలంగా నమ్మారు, విద్య ఉంటేనే అన్నీ ఉంటాయి అని చెప్పి. అలాంటి చరిత్ర కలిగి ఉన్న అశోక్ గజపతి రాజు గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు అంటే, హీఈస్ వెరీ ఫార్వర్డ్ థింకింగ్, చాలా ముందు చూపండి ఎడ్యుకేషన్, ఎస్పెషలీ ఇన్ ఎడ్యుకేషన్. అండ్ పిల్లల కోసం చాలా ఎక్కువ చేశారు. ఈవెన్ లాస్ట్ టైం మినిస్టర్గా ఉన్నప్పుడు వారు ఎంపీ ల్యాడ్స్ అయితే చిల్డ్రన్, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న చిల్డ్రన్కి బెంచెస్ నుంచి, ప్లే ఎక్విప్మెంట్ నుంచి, ఆరో ప్లాంట్స్ నుంచి అన్నీ వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ వెలగాలనే కోరికతో ఆ విధంగా గవర్నమెంట్ స్కూల్ని అభివృద్ధి చేశారు. వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ అశోక్ గజపతి రాజు గారు అంటే ఏం చెప్తారు మేడం? వాట్ మేక్స్ ఇన్స్పైర్డ్ యూ బై సీయింగ్ హిస్ ముందు చూపు అండి, ముందు చూపు బేసిక్లీ. ఈ రోజుది 20 ఇయర్స్ ఫ్యూచర్లో అలా చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే చూస్తారు. అందుకే హైదరాబాద్ ఈ విధంగా డెవలప్ అయింది. అలాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా 2047 అనే విజన్ పెట్టారు. ఆ 2047 మనం ఫాలో అవుతే ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. బేసిక్గా అశోక్ గజపతి రాజు గురించి చెప్పాలంటే మేడం, ఆయన ఫైనాన్స్ మినిస్ట్రీలో చేశారు, ట్యాక్సేషన్ దాంట్లో చేశారు, రెవెన్యూ దాంట్లో చేశారు, ఏవియేషన్ దాంట్లో కూడా చేశారు. ఆయన అచీవ్మెంట్స్ గురించి చెప్పాలి అని అంటే, గతంలో 30-40 ఎయిర్పోర్ట్లు ఉన్న తర్వాత కేవలం అశోక్ గజపతి రాజు గారు రావడంతో ఆ గతంలో ఉన్న ఎయిర్పోర్ట్ కన్నా కూడా కేవలం ఈ 3 ఇయర్స్లో 30-40 ఎయిర్పోర్ట్స్ని కన్స్ట్రక్ట్ చేసే విషయంలో ఆ అచీవ్మెంట్లో ఆయన ఘనతను చెప్తూ ఉంటారు. ఆయన ఆ ఏవియేషన్ గురించి, ఆయన సాధించిన అచీవ్మెంట్స్ గురించి మీరేమైనా విన్నారా? హీ టుక్ ఏవియేషన్ని థర్డ్ ప్లేస్, ప్రపంచంలోనే థర్డ్ ప్లేస్కి తీసుకువెళ్ళారండి, వరల్డ్లోనే థర్డ్ ప్లేస్కి తీసుకెళ్లారు. నాన్నగారు చూసినట్లయితే అశోక్ గజపతి రాజు గారు ఆయన జీవిత ప్రారంభం అయితే జనతా పార్టీ నుంచి అయింది, వై టీడీపీకి ఎందుకు వెళ్ళారు అని అంటే, నేను జనతా పార్టీలో ఉన్నప్పుడు నేను ఇంకా పుట్టలేదు. 82 ఐ వాజ్ బోర్న్ అలాంగ్ విత్ ద పార్టీ, 82 పార్టీతో పాటు నేను పుట్టాను. ఓకే, సో అలాగే నా లైఫ్ అంతా పార్టీతోనే ప్రయాణం అనమాట. ఇక్కడ పార్టీ ఆఫీస్ కింద ఉంటుంది, మేము పైన ఉంటాము. సో పార్టీ ఆఫీస్ మాకు ఒక ఫ్యామిలీ, అలాగా ప్రయాణం 24/7 అవైలబుల్లో ఉంటారు అని చెప్తా ఉంటారు ప్రజలు కూడా విజయనగరంలో. కనీసం మీకు పక్కకి వెళ్ళడానికి కూడా చోటు కానీ ప్రైవసీ కానీ కూడా లేదు. ప్రజా సమస్యలు ఎప్పుడు చూసినా ఇప్పుడు కూడా చాలా వస్తూనే ఉంటాయి. ప్రధానమైన సమస్య ఏమైనా ఉంది విజయనగరంలో ఐడెంటిఫై చేసి, రేపు నేను ఖచ్చితంగా గెలిచిన తర్వాత విజయనగరంలో ఇలాంటివి చేయాలి అని వ్యక్తిగత మేనిఫెస్టో ఏమైనా డిజైన్ చేశారా? ఆఫ్ కోర్స్ మేనిఫెస్టో పార్టీ సైడ్ నుంచి ఉంది కదా, ఉంది. మనం అది ఫాలో చేయాలి. అది ఫాలో చేస్తే అది మోర్ దెన్ ఇనఫ్ అండి. ఇలాగ మనం వాటర్ దగ్గరికి వస్తే, ఇప్పుడు తోట 2017లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు తోటపల్లి టు గడిగడ్డ, గడిగడ్డ టు చంపావతి అని రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ పెట్టారు. నదుల అనుసంధానం భాగంగా ఈ ప్రాజెక్ట్ పెట్టారు. అయితే ఇది తెలుగుదేశం పార్టీ ఎక్కడ వదిలేసిందో అక్కడే ఉంది ఈ ప్రాజెక్ట్. దానికి ఈ గవర్నమెంట్ వచ్చాక ముందుకు తీసుకువెళ్ళలేదు. సో అది డెఫినెట్గా మనం చేయాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఎందుకంటే ప్రతి మనిషికి, ప్రతి జీవికి వాటర్ అవసరం. సో మనం వాటర్ అనేది ప్రధానమైన ఇంపార్టెన్స్ ఇచ్చి మనం చేయాలి. సో ఇటువంటి ఏమైనా సమస్యలు వచ్చినప్పటికీ మనం న్యాచురల్గా మన నాయకుడితో, నేను చంద్రబాబు నాయుడు గారితో న్యాచురల్గా నేను ఫాలో అప్ చేయాలి. ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పటికీ మనం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారితో ఫాలో అప్ చేయాలి.
పక్కన ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ అవనివ్వండి, అది కూడా మన ప్రభుత్వంలో పూర్తి పర్మిషన్స్తో తీసుకొచ్చారు. భూ సేకరణ కూడా అయిపోయింది 2800 ఏకర్స్తో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక 500 ఏకర్స్ తగ్గించేశారు. అది కూడా ఏ యాంగిల్ తగ్గించారో చెప్పలేదు. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో కార్గో ఉంది, మళ్ళీ రిపేర్ ఓవరాల్ మెయింటెనెన్స్ ఉంది. ఏ సెక్షన్ తగ్గించారో ఎవరికి తెలియదు, బికాస్ ప్రశ్నించినప్పటికీ ఏదో ఫూలిష్ ఆన్సర్ అండి, అర్హత లేదు అన్నట్లు అటువంటి ఆన్సర్ ఇస్తారు. సో ఏ దాంట్లో క్లారిటీ ఉండదు, ఏముండదు. మీ నాన్నగారితో ప్రధానంగా ఇక్కడికి, లేదా మీ నాన్నగారి ఫ్రెండ్, ఎప్పుడైనా అశోక్ గజపతి రాజు గారిని చూసినట్లయితే హీజ్ అ వెరీ, అంటే ఎప్పుడైనా ముందు చూపులా కనిపిస్తూ ఉంటారు, విజనరీగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, పెద్దగా ఫ్రెండ్షిప్ చేయరు అన్నట్టుగా అంటూ ఉంటారు. నిజంగా ఆయనకు ఫ్రెండ్స్ లేరా అండి? ఆయన కాలక్షేపం ఏంటి? ఆయన స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారండి, కానీ బిజీ షెడ్యూల్లో కొద్దిగా అటువంటివి నెగ్లెక్ట్ అయిపోతాయి. పార్టీలో ప్రధానంగా మీకు ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్? చాలామంది ఉన్నారండి అలాగా. నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. నేమ్ సమ్మన్? గౌత శిరీష. అంటే మేము ఎప్పుడు మన కల్చర్లో ఎప్పుడు గర్ల్స్ పక్క పక్కన కూర్చుంటాం, సో అలాగా కొద్ది. నారా లోకేష్ గారితో ఎప్పుడన్నా మాట్లాడారండి? మెనీ టైమ్స్ అండి, ఎప్పుడైనా ఏ ప్రాబ్లం ఉన్నా మనం మాట్లాడతాం. వాట్ కైండ్ ఆఫ్ ఎ లీడర్ యు సా ఇన్ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ హిస్ డైనామిక్, వెరీ విల్లింగ్ టు లెర్న్. లెర్నింగ్ స్కిల్స్ అయితే చాలా ఉన్నాయండి. ఓకే, విల్లింగ్ టు లెర్న్. వింటారా ఏదైనా చెప్తే? అదే విల్లింగ్నెస్ అండి, విల్లింగ్నెస్ టు లెర్న్ అంటున్నాను కదా, హిస్ విల్లింగ్ టు లెర్న్ ఎనీథింగ్. ఓకే, సో అది దట్ ఇస్ అ వెరీ గుడ్ క్వాలిటీ లీడర్ లో అవసరం ఉన్న క్వాలిటీ. అది ఆల్వేస్ మీ లీడర్ కాబట్టి, మీ నాయకుడు కాబట్టి గుడ్ చెప్తారు ఖచ్చితంగా. నారా లోకేష్ గారి దాంట్లో నచ్చని క్వాలిటీ ఏమైనా చూసారా? మీకు ఏమైనా నచ్చలేదు అన్న క్వాలిటీ? ఇప్పుడు వరకు చూడలేదు. చూసినా మీరు చెప్పడానికి సిద్ధంగా లేరేమో. ఖచ్చితంగా ఆయన మీ పార్టీ నాయకుడు కాబట్టి. ఇప్పుడు వరకు చూడలేదు నేను అటువంటి క్వాలిటీ ఏం చూడలేదు. చంద్రబాబు నాయుడు గారిలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? చంద్రబాబు నాయుడు గారిలో నా ఫేవరెట్ క్వాలిటీ అయితే ముందు చూపండి. చాలా చాలా ఫ్యూచర్ లోకి ఆలోచించేస్తారు, అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. చాలా అసలు టైం అంతా అలాగా హార్డ్ వర్క్ అలా కింద నుంచి పై స్థాయి వరకు వచ్చి అందరినీ ఎన్కరేజ్ చేస్తారు. ఎప్పుడైనా మనకి ఇన్ని కక్ష సాధింపులు జరిగినప్పటికీ కూడా మన ప్రతి ఒక్క పార్టీ క్యాడర్ని లోయెస్ట్ క్యాడర్ వరకు టాప్ క్యాడర్ వరకు చాలా ఎన్కరేజ్ చేస్తారు.